బ్రిచ్లు నైన్ ఛానల్కి స్వాగతం. నేను సరస్వతి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఈ వినాయక చవితికి వినాయకుడిని మేమే ఇంట్లో తయారు చేసుకున్నామండి. ఎలా తయారు చేసామో, ఏమేమి ఉపయోగించాం అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దానికోసం ముందుగా ఒక టీ గ్లాస్లోకి ఇట్లాగా షుగర్ అనేది ఒక 3 స్పూన్స్కి వేసుకొని కొద్దిగా వాటర్ వేసేసి ఇలా కలిపి రెడీగా పక్కన పెట్టుకున్నాను. అలాగే కొంచెం ఒక చిన్న బౌల్లోకి మైదాపిండి తీసుకున్నాను. అదే బౌల్ తోటి హాఫ్ బౌల్కి పసుపు అనేది తీసుకున్నానండి. ఆ రెండింటిని చక్కగా ఇలాగ మిక్స్ చేస్తున్నాను చూడండి. ఒక ప్లేట్లో పోసేసుకొని నేను ఆల్రెడీ రెడీ చేసుకున్నటువంటి షుగర్ వాటర్ ఉన్నాయి కదా, వాటిని ఉపయోగిస్తూ ఒక చపాతీ పిండి ముద్ద అనేది మనం ఎలా అయితే కలుపుకుంటామో అట్లా కలుపుతున్నాను చూడండి. మొత్తం అంతా కూడా కలిపేసుకుంటున్నాను. ఇలాగ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. చూడండి, ఒక పిండి ముద్దలాగా తయారైంది. దాన్ని నేను ఇలాగ ఒక రౌండ్ బాల్ అనేది బాడీ పార్ట్కి పెద్దది తయారు చేశాను. అలాగే 2 ఈక్వల్ పార్ట్స్ ఏమో కాళ్ళ కోసం చూడండి నేను వేచి కాళ్ళకు చేస్తున్నాను అనమాట. అలాగే హ్యాండ్స్కి కూడా 2 చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇయర్ మనకి ఈ చెవుల కోసం ఒక 2 అలా పక్కన పెట్టాను అనమాట. చూడండి, ఇది నేను బియ్యపు పిండి తీసుకున్నాను కాస్త ఎక్కువగానే. ఇది ఒక దిమ్మలాగా తయారు చేశాను చూడండి. జస్ట్ వాటర్ రైస్ కలిపాను అనమాట, ఒక దిమ్మ మీద కూర్చున్నట్టుగా ఉండటం కోసం ఇలా తయారు చేశాను. ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, మనం బాడీ పార్ట్ అనేది తయారు చేసి పెట్టుకున్నాం కదా వినాయకుడికి, ఇదిగో ఇలా చేశాను అనమాట. చూడండి, బాడీ పార్ట్ అనేది ఎలా చేశాను, కొద్దిగా రౌండ్గా దీర్ఘవృత్తంలాగా చేసి కొద్దిగా ప్రెస్ చేస్తున్నాను మధ్యలో, కొంచెం అలాగ పొట్ట విడివిడిగా కనపడటం కోసం అలా ప్రెస్ చేసి స్టిక్ చేస్తున్నాను అనమాట. దీని మీద కొంచెం వాటర్ అనేవి అద్దుకుంటూ ఇలా మీరు అంటించేసినట్లయితే అంటుకుంటుంది అనమాట. కాస్త ఇలాగ ప్రెస్ చేస్తూ మనం కిందకి ఇలాగ నొక్కినట్లయితే చక్కగా వినాయకుడు అలాగ స్టిక్ అయిపోద్దండి. మనకి బాడీ పార్ట్ అనేది స్టిక్ అయిపోతుంది చూడండి. ఇప్పుడు మనం ఈక్వల్ పార్ట్స్ తీసుకున్నాం కదా కాళ్ళ కోసం అనేసి, కొంచెం ముందు వైపు ఏమో బాగా లావుగా ఉండేలాగా, కాస్త చివర వచ్చేసరికి కాస్త సన్నగా వచ్చేలాగా ఇలా చేసేసి అంటిస్తూ ఉన్నాను. పాదాల దగ్గర ఏమో కొంచెం అలాగా ప్రెస్ చేస్తూ నొక్కినట్టుగా చేశాను అనమాట. అప్పుడు పాదం మనకి వేరియేషన్ అర్థమయ్యేలాగా నేను అలాగ పెట్టాను అనమాట. ఈ పాదం ఏమో కూర్చున్నట్టుగా కూర్చొని పాదం పైకి పెట్టుకున్నట్టుగా ఉండటం కోసం, మరొక కాలునేమో ఇలాగ కిందకి పెట్టుకున్నట్టుగా వినాయకుడు ఇలాగే కూర్చుంటాడు కదా అట్లా రావటం కోసం ఇలాగ పెడుతున్నాను అనమాట. చూడండి, కిందకు ఒక పాదము, పైన కూర్చున్నట్టుగా మరో పాదము వచ్చేలాగా అలాగ అంటించాను అనమాట. జస్ట్ వాటర్ తడుపుకుంటూ అంటిస్తున్నాను. ఇంకా తర్వాత నేను హెడ్ కోసము ఒక రౌండ్ బాల్ అనేది తీసుకున్నాను, దాన్ని అలాగా పెట్టేశాను అనమాట, అంటించాను. తొండానికి కూడా సేమ్ మనం కాళ్ళలాగా ఎలా అయితే చేసామో అలాగ తొండంలాగా ఒక షేప్ తీసుకొని కొంచెం రౌండ్ ఇచ్చాను చివర సన్నగా చేసి. అట్లాగే హ్యాండ్స్ ఈక్వల్ పార్ట్స్ కూడా తీసుకున్నాను కదా, అది కూడా ఇలాగ తల పక్కన అంటించుకుంటున్నాను అనమాట. అంటించి హ్యాండ్స్ కొంచెం ఇలాగ పైకి లేపి ప్రెస్ చేశాను, ఒక హ్యాండ్ ఆశీర్వదిస్తున్నట్టుగా వచ్చిందనమాట. అట్లాగే మరో ఒక చేయి కూడా కిందకి పెట్టుకున్నాను, ఉండ్రాళ్ళు పట్టుకునేలాగా అలా పెట్టుకున్నాను అనమాట. చూడండి, మరో చిన్న ఈక్వల్ పార్ట్స్ తీసుకుంటున్నాను, చెవులు అనమాట. చెవులకు మనం 2 చెవులు అలా పెద్దగా ఉంటాయి కదా, ఒక బటర్ఫ్లై షేప్ లాగా చేసినట్టుగా ప్రెస్ చేస్తూ అవి కూడా చక్కగా తల పక్కనే నేను అంటిస్తూ ఉన్నాను చూడండి. జస్ట్ లైట్గా కొద్దిగా వాటర్ అనేవి అంటించుకుంటూ మనం అంటించేసినట్లయితే మనకి అది స్టిక్ అయిపోద్ది అనమాట. చూడండి, చెవులు అనేవి తయారు చేసుకున్నాను, 2 ఈక్వల్గా అంటిస్తున్నాను అనమాట. ఇప్పుడు బియ్యపు పిండి ముద్దనే నేను తీసుకొని మనం కిరీటానికి చక్కగా ఒక గోపురలాగా ఒకటి తయారు చేశాను. అలాగే దాని వెనక ఒక రౌండ్ లాగా ఒక ప్లేట్ లాగా ఒకటి తయారు చేసుకొని పెట్టాను చూడండి. అలాగే దంతాల కోసం 2 చిన్న చిన్న ఒక హాఫ్ దంతము ఒక ఫుల్ దంతం లాగా పెట్టుకున్నాను. మిరియాలేమో కళ్ళ కోసం పెట్టుకున్నాము. అలాగే నేను చూసారా కిరీటాన్ని ఎలా తయారు చేశాను, కిరీటంలో ఎల్లో ముద్దలు కొద్ది కొద్దిగా పిండి ముద్దలు తీసుకొని అది కూడా కొంచెం డెకరేషన్ చేసినట్టుగా చేశాను అనమాట. బియ్యపు పిండి ముద్దలతోటి ఉండ్రాళ్ళు చేశాను, ఉండ్రాళ్ళ ప్లేట్ చేశాను. అలాగే మనకి దంతాలు కూడా పిండితోనే పెట్టామన్నమాట, బియ్యపు పిండితో. అలాగే గాజులు వేసుకున్నట్టు, పట్టీలు వేసుకున్నట్టుగా, అట్లాగే తొండం మీద కూడా ఒక చిన్న దారం పోగులాగా బియ్యపు పిండినే అలాగా చేసేసి చక్కగా ప్రెస్ చేసి అలా అంటించామన్నమాట, బాగుంటుంది అనేసి. అలాగే జంధ్యాన్ని కూడా వేసాము, పట్టీలు పెట్టినట్టుగా పెట్టామన్నమాట. బేస్ కూడా బియ్యపు పిండి వేసే కదా మనం చూపించుకున్నాం కదా. అలాగే ఎలుకను కూడా నేను బియ్యపు పిండితో చేశానండి, చిన్న తోక కూడా పెట్టాం దానికి. చూసారా, దీనికి బ్యాక్ సైడ్ కొంచెం మనకి అలాగా ప్రెస్ అయ్యి ఉండటం కోసం అంటుకొని కాస్త బేస్ అనేది కరెక్ట్గా ఉండటం కోసం ఏంటంటే బ్యాక్ సైడ్ ఇలాగ ఒక చిన్న అట్టముక్క అని నేను సపోర్ట్గా పెట్టుకున్నాను అనమాట, వంగిపోకుండా ఉండటం కోసం. మనకి అచ్చం బయట దొరికేటటువంటి బంకమట్టితో చేసేటటువంటి వినాయకుడి బొమ్మలు ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే కన్సిస్టెన్సీ లాగా వచ్చిందండి పిండి, కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇది మనకి ఎల్లుండి వరకు కూడా, వినాయక చవితి వరకు కూడా ఇంకా అలాగే ఉంటుంది. మనకి బాగా బంకమట్టితో చేసిన విధంగానే ఉందన్నమాట బొమ్మ అచ్చం. కాబట్టి
కాబట్టి మేము ఇంకా అది పడుకోబెడతాం అన్నమాట. ఇంకా ఎల్లుండి వరకు వినాయకుడిని అలా పడుకోబెట్టి కూర్చోబెట్టకుండా పడుకోబెట్టినట్టుగా మేము పక్కన పెట్టుకుంటున్నాం. ముందుగానే మీకు ఈ వీడియో చూపించినట్లయితే మీరు కూడా ఇలాగా నచ్చిన వాళ్ళు చేసుకుంటారనేసి నేను ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ రకరకాలుగా చేస్తూ ఉన్నారు కదా, మరి నా స్టైల్లో నేను ఎలా చేశానో చూసారు కదా, బాగుందా మరి డెకరేషన్ అనేది. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. తొండం పైన అలాగే కాళ్ళపైన చెవులకి ఇలా చిన్న ఘాట్లు అనేవి పెట్టుకున్నాము. మీరు బంకమట్టి దొరికినట్లయితే బంకమట్టితో కూడా చేసుకోవచ్చండి ఇదే ప్రాసెస్లో. మరి నచ్చిందా ఈ వీడియో అనేది, మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో మీరు కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వినాయక చవితి స్పెషల్ వీడియో అయితే మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.